హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఎలాంటి పోస్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాస్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ట్యూటోరియల్ వచ్చేసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో డిజైన్ చేయబోయే డిజైన్ ఇదే అనమాట. సో దీనికోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఒక న్యూ ఫైల్ తీసుకోవాలి. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1500 ఇస్తున్నాను. రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ అయితే తీసుకుందాం. సో దానికోసం మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్రోడక్ట్ ఇమేజ్ ఏదైతుందో అది ఫోటోషాప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ట్యూటోరియల్ నేను యూజ్ చేసిన ఇమేజెస్ అన్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇమేజ్ అయితే మనం ఇలా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఫస్ట్ కట్ చేసుకుందాం. యాక్చువల్లీ దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మనం ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చే సో యాక్చువల్లీ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ చేంజ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడే మనకి ఇట్లా వైట్ జేపీఎగ్ ఇమేజ్ ఉందన్నమాట బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ మనం ఇది కట్ చేసుకుందాం. సో దానికోసం ఏం చేయాలంటే ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం క్విక్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ వచ్చేసి ఇక్కడ ఓవర్లే పెట్టేసుకోవాలి. సో దట్ మనకి సెలెక్షన్ అంతా పర్ఫెక్ట్ అయిందా లేదా ఈజీగా అనిపిస్తుంది. సో అంతా ఓకే అనుకుంటే మనం ఇక్కడ కిందికి డ్రాగ్ చేసుకొని ఇక్కడ డీకంటామినేట్ కలర్ సెలెక్ట్ చేసుకొని న్యూ లేయర్ వయ లేయర్ మాస్క్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకు అది ఇలా లేయర్ మాస్క్లోకి యాడ్ అయిపోతుంది. ఓకే, సో ఇది నేను జస్ట్ టెంపరీ కోసం తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో దీన్ని యాక్చువల్లీ డిలీట్ చేసుకొని ఇప్పుడు మనం మెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్లయితే గ్రేడియంట్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ఇందులో నుంచి మనం ఇక్కడ గ్రీన్ అని ఉంటుంది, గ్రీన్స్ ఇందులో ఓపెన్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ స్టైల్ వచ్చేసి లీనియర్ కాదు, రాడికల్ అనమాట. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ కలర్ ఏదైతే ఉందో చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ బాక్స్ పాపప్ అవుతుంది, ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా ఐడ్రాపర్ టూల్ కూడా ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా మనం కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కానీ నేను క్లిక్ చేసుకున్నట్లయితే ఇదే కలర్ని పిక్ చేసుకుంటుంది అనమాట. సో అట్లా మనకు కావాల్సిన కలర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఈ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఈ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి అండ్ మళ్ళీ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకొని కొంచెం ఇలా సైజ్ అనేది తగ్గించుకొని ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇందులోకి మనం సింపుల్ ఏం లేదు, ప్రోడక్ట్స్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఇది పిఎన్జీ ఫార్మాట్లోనే, మనకు మళ్ళీ సపరేట్గా జెపేగ్ నుంచి పిఎన్జీకి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ పిఎన్జీ ఫార్మాటే. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు జెపేగ్ ఫార్మాట్లో కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ని ఎలా అయితే పిఎన్జీ చేశానో సేమ్ అదే ప్రొసీజర్లో మీరు వాటిని కూడా పిఎన్జీ చేసేసుకొని ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి జస్ట్ సింపుల్గా ఇలా యాడ్ చేసేసుకోండి. ఓకే, యాడ్ చేసేసుకొని ప్లేస్మెంట్లో ప్లేస్ చేసుకోండి ఇలా. సో ఈ బాటిల్ ఏదైతే ఉందో దాని అది పైన ఉండాలన్నమాట, సో ఇది వెనుకకి వెళ్ళిపోతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. జస్ట్ ఇలా సైజ్ తగ్గించుకోవాలి, కొంచెం రొటేట్ చేసుకోవాలి, తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సేమ్ ఇమేజ్ని మనం కాపీ చేసుకుందాం. సో దానికోసం ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుని ఒక కాపీ వచ్చేస్తుంది. సో ఏదైతే కాపీ అయిందో దాన్ని కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకొని కొంచెం ఇలా రొటేట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ పైన టిక్ చేసుకొని ఇది బాటిల్ కన్నా పైన పెట్టేసుకుంటున్నాను. ఓకే, అండ్ కొంచెం ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను, దీన్ని కొంచెం యాంగిల్ చేంజ్ చేసుకొని కొంచెం సైజ్ అనేది తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇంకొక ఇమేజ్ అయితే యాడ్ చేసుకుందాం. సో యాడ్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం.
సో మనం ఇక్కడ నుంచి జస్ట్ ఏంటంటే ఈ స్లైస్ ఇమేజ్ అవుతుందో ఇది మాత్రమే కట్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ మనం పెన్ టూల్ తీసుకుందాం. ఫస్ట్ పెన్ టూల్ తీసుకొని ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇలా డ్రా చేసేసుకొని దీని అయితే ఇలా సెలెక్షన్ చేసుకుందాం. సెలెక్షన్ చేసుకొని ఇక్కడ సెలెక్షన్ పైన సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసేసుకొని ఇక్కడ డిలీట్ ఐ మీన్ ఎరేజర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకుందాం. ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఆఫ్టర్ దట్ మనం ఓకే పైన క్లిక్ చేసుకోవాలి, మళ్ళీ కీబోర్డ్లో డిలీట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో దట్ అది మనకు డిలీట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే సెలెక్ట్ అయిందో సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ అవుతుంది ఇది మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్లో లేదు. సో మనం రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవాలి. స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి వచ్చేస్తుంది. కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకోవాలి. కొంచెం సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ లీఫ్ ఏదైతే ఉందో లీఫ్ యాడ్ చేసుకుందాం. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొక లీఫ్ అది వచ్చేసి మనకి ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక యాపిల్ ఇమేజ్ అనమాట. సో మనకి ఇది వచ్చేసి ఇక్కడ కింద అయితే వస్తుంది ఇలా. ఆఫ్టర్ దట్ ఇంకొక లీఫ్ యాడ్ చేసుకుందాం, రొటేట్ చేసుకుందాం, కొంచెం సైజ్ తగ్గించుకుందాం, ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. అండ్ మళ్ళీ ఈ గ్రీన్ యాపిల్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకుందాం. కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం, ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మూడింటిని కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకుందాం. ఈ నాలుగింటిని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో కంట్రోల్ ప్లస్ టీ క్లిక్ చేసుకొని కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని కొంచెం ఇలా రొటేట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ యాపిల్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని దీనికి బ్లర్ ఎఫెక్ట్ ఇస్తాం. సో ఫిల్టర్ బ్లర్ గాషియన్ బ్లర్. సో ఇక్కడ నుంచి అమౌంట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో అమౌంట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ బ్లరీనెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ 4.5 పెట్టుకుందాంలే, 5 పెట్టుకుందాం. ఓకే, సో సేమ్ బ్లర్ ఎఫెక్ట్ ఈ లీఫ్ కూడా ఇద్దాం. ఫిల్టర్ బ్లర్ గాషియన్ బ్లర్ ఆల్రెడీ మనం 5 పెట్టుకున్నాం కదా. సో సేమ్ అదే రేడియస్ అక్కడనే అలా స్టోర్ అయి ఉంటుంది. సో ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఈ లీఫ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఫిల్టర్ బ్లర్, ఇప్పుడు ఇక్కడ గాషియన్ బ్లర్ కాదు మోషన్ బ్లర్ సెలెక్ట్ చేసుకోవాలి. మోషన్ బ్లర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం యాంగిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసుకున్న కొద్దీ బ్లరీనెస్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు 20 ఇనఫ్ అండ్ క్లిక్ ఓకే. సో సేమ్ ఇదే గాషియన్ బ్లర్ ఐ మీన్ సేమ్ ఇదే మోషన్ బ్లర్ ఎఫెక్ట్ ఈ యాపిల్ స్లైస్కి కూడా ఇస్తాం. ఫిల్టర్ బ్లర్ మోషన్ బ్లర్. సో సేమ్ అదే డిస్టెన్స్ ఉండని 20. సో క్లిక్ ఓకే. ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం వాటర్ ఎఫెక్ట్ అయితే ఇస్తాం. సో ఇక్కడ నుంచి మనం ఈ వాటర్ పేంజ్ని అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని కొంచెం సైజ్ అనేది తగ్గించుకొని ఇలా ప్లేస్మెంట్ అయితే చేసుకుందాం. ఓకే, ప్లేస్మెంట్ చేసేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పైన టిక్ చేసేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ నార్మల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మనం డివైడ్ అనేది అయితే ఉందో డివైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు మనకు ఈ విధంగా కనిపిస్తుంది అది. ఆఫ్టర్ దట్ ఇంకొక వాటర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సో దీని సైజ్ తగ్గించుకొని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుందాం. కొంచెం రొటేట్ చేసుకుందాం. ఇక్కడ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుందాం. సేమ్ దీన్ని కూడా బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి డివైడ్. ఓకే, సో సింపుల్ ప్రొసీజర్, పెద్ద మ్యాటర్ ఏం లేదు, సింపుల్ స్టెప్స్ అన్నీ. ఆఫ్టర్ దట్ ఇక్కడ కొంచెం మెయిన్ థింగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ బాటిల్ ఏదైతే ఉందో దీనికి కొంచెం మనం ఇట్లా ఏమంటారు కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఇస్తాం. సో దానికోసం ముందు మనం బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ యాడ్ చేసుకోవాలి. సో ఆ బ్యాక్గ్రౌండ్ పైననే ఆ లేయర్ అనేది యాడ్ అవుతుంది. సో యాడ్ చేసేసుకొని ఇక్కడ మనం బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకుంటే మనకి ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ వస్తుంది. సో ఆల్ట్ పట్టుకొని ఇక్కడ నుంచి మనం ఈ కలర్ని అయితే పిక్ చేసుకుందాం. సో ఏదైతే కలర్ని పిక్ చేసుకుంటామో అది ఇక్కడ మనకు ఫోర్గ్రౌండ్లో వచ్చేస్తుంది. ఓకే, సో కొంచెం బ్రైట్ కలర్ని అయితే పిక్ చేసుకుందాం. ఓకే, పిక్ చేసేసుకొని ఒకసారి ఇలా డ్రా చేసుకుంటే మనకు చూడవచ్చు అది ఇలా అప్లై అవుతుంది. సో అలా మనం డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఒపాసిటీ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 70 అలా పెట్టేసుకుందాం.
హ్యాండ్ బ్రష్ వచ్చేసి ఈ సాఫ్ట్ బ్రష్ ఏదైతే ఉందో జనరల్ బ్రషెస్లో ఉంటుంది, సాఫ్ట్ రౌండ్ అండి ఫస్ట్ బ్రష్. ఆ బ్రష్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసేసుకొని బాటిల్ చుట్టూ అయితే ఇలా మనం ఇలా డ్రా చేసుకుందాం. సో జస్ట్ లైక్ ఒక ఔటర్ గ్లో ఎఫెక్ట్ అనమాట బాటిల్కి. మనం బేసిక్గా బ్లెండింగ్ ఆప్షన్స్లో ఔటర్ గ్లో అని ఉంటుంది, అలా కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే దానికన్నా బెటర్ మనం మాన్యువల్గా చేసుకుని ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో బాటిల్ చుట్టూ ఇలా గ్లో ఎఫెక్ట్ వచ్చింది. సో సేమ్ అదే యాపిల్ చుట్టూ కూడా ఇద్దాం. సో దీనికి ఒక న్యూ లేయర్ తీసుకుందాం. న్యూ లేయర్ తీసుకొని యాపిల్ చుట్టూ ఇద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ సేమ్ అదే లేయర్లో ఈ యాపిల్ చుట్టూ కూడా కొంచెం యాడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆఫ్టర్ దట్ ఈ బాటిల్ని సెలెక్ట్, బాటిల్ యొక్క లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఒక కాపీ అయితే చేసుకుందాం. సో మెయిన్ ఏదైతే ఉందో ముందుది అది హైడ్లో పెట్టేసుకుందాం. జస్ట్ ఇది ఒక సేఫ్టీ పర్పస్ అనమాట. సేఫ్టీగా మనం ఒక స్పేర్ అయితే తీసుకుంటున్నాము, ఇఫ్ ఇన్ కేస్ ఇందులో ఏమైనా రాంగ్ ఎడిటింగ్ అయినా కూడా మనం పాతది యూజ్ చేసుకోవడానికి. ఓకే, సో ఈ ఏదైతే కాపీ తీసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనం కన్వర్టర్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది ఒక పీఎన్జీ ఫార్మాట్లోకి చేంజ్ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ దీని మన దీని యొక్క థంబ్నైల్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ పిక్సెల్స్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు అప్పుడు ఇలా సెలెక్ట్ అవుతుంది. సో ఇంతకుముందు మనం ఒక న్యూ లేయర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ అదే ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. సో కాకపోతే ఇక్కడ మనం ఒపాసిటీ కొంచెం తగ్గించుకుందాం, 38 అలా పెట్టేసుకుందాం. బ్రష్ సైజ్ కొంచెం తగ్గిద్దాం. కార్నర్స్లో అప్లై అవుతుంది అనమాట. సో మనం ఇది సెలెక్షన్ ఎందుకు చేసినామంటే మనం ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేస్తున్నామో అది ఆ సెలెక్షన్లోనే యాడ్ అవుతుంది అనమాట, అది దాటి బయటికి రాదు. సో మనకి ఈజీ అయిపోతుంది అనమాట వర్క్. అండ్ ఇప్పుడు మనం యాడ్ చేసేది కూడా మొత్తం న్యూ లేయర్ ఏదైతే తీసుకున్నామో దాంట్లోనే యాడ్ అవుతుంది అనమాట. సో రిమైనింగ్ లేయర్స్ ఏవి డిస్టర్బ్ అవ్వవు. సో ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇది ఎఫెక్ట్ నచ్చకపోయినా మనం సింపుల్గా ఈ ఒక్క లైన్ డిలీట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా. యాడ్ చేసుకున్నాక సెలెక్ట్లోకి వెళ్ళి డిసెలెక్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇది బ్లెండింగ్ ఆప్షన్ అనేది చేంజ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనం లైట్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసేసుకొని దీని యొక్క ఒపాసిటీ అయితే తగ్గించుకుందాం. సో 90 అరౌండ్ 40 అలా పెట్టేసుకుందాం. సో ఎఫెక్ట్ అయితే మీకు చూపిస్తాను, ఇది బిఫోర్ ఇది ఆఫ్టర్ అనమాట. సో స్లైట్గా ఒక ఇన్నర్ గ్లో ఎఫెక్ట్ అనమాట ఇది. సో దట్స్ ఇట్ గైస్, చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ప్రోడక్ట్ ఇమేజ్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవరీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.